వరకు మాట్లాడి ఉండరు సార్. నువ్వు మోదీకి గులాం కాబట్టి గుజరాత్కి వెళ్ళిపో, మోదీ తెలంగాణ వ్యతిరేకి అంటూ కామెంట్ చేశారు సార్ ఒకసారి రేవంత్ రెడ్డి బైట్ మన కిషన్ రెడ్డి. నువ్వు అంటే గౌరవ మర్యాద ఉండే, అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటువంటి కిషన్ రెడ్డి గురించి. కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు 100కి 100% పోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర పౌరుషాన్ని అవమానించిన నరేంద్ర మోడీకి నువ్వు గులాంగా మారినవంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయిన కిషన్ రెడ్డి, తట్టపెట్ట సర్దుకొని నడువు గుజరాత్కు, నువ్వు ఆన్ని పోయి గులాంగిరి చేసుకో. ఇన్ని రోజులు నువ్వు అంటే గౌరవ మర్యాద ఉండే, అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటువంటి కిషన్ రెడ్డి గురించి. కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు 100కి 100% పోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకించి తెలంగాణ మోదీకి గులాంగా ఉండడం అంటే పార్టీకి లాయల్ గా ఉండడం కదా సార్? పార్టీకి లాయల్ గా ఉంటే గుజరాత్ వెళ్ళిపోవాలి. రాజకీయంగా చేసే విమర్శల్ని అక్షరాలు విశ్లేషించకూడదు ఎప్పుడు కూడా. పొలిటికల్ గా మాట్లాడుతుంటారు దాన్ని, అంతే తప్ప దాని ప్రతి పదాన్ని భూతత్వంలో పెట్టి మైక్రోస్కోప్ లో పెట్టి మన అనాలిసిస్ చేస్తే దానికి అర్థం ఉండదు. సో ఆయన తెలియదు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి బీజేపీ నాయకుడు అని, మోడీ కేబినెట్ లో మంత్రం తెలవదా? అక్కడ అనే విమర్శ ఏంటంటే నువ్వు తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నావు అనేది విమర్శ. ఆ విమర్శను చేసేటువంటి పద్ధతులు రకరకాల భాష మన దేశ మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో హద్దులు ఎప్పుడో దాటిపోయింది. సో గౌరవాన్ని సంస్కారాన్ని మన పొలిటికల్ డిస్కోర్స్ కోల్పోయింది ఎప్పుడు. సో దానికి అనేక కారణాలు ఉండొచ్చు, ఎందుకంటే మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఒక హద్దులు మీరు మాట్లాడితేనే జనం దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారన్న స్థితికి రాజకీయ నాయకులు వచ్చారు. అందువల్ల దాంట్లో అర్థాలని తాత్పర్యాలని మనం వెతకడం మొదలు పెడితే ఎక్కడ తీరం. అందులో గౌరవం ఉండాల్సిందే ఎవరికైనా, రాజకీయాల్లో ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాల్సిందే. అందులో ఆయన కేంద్ర మంత్రి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రికి గౌరవం ఉండకపోతే నష్టపోయేది తెలంగాణ రాష్ట్రం. ఇక అందులో ఉన్నటువంటి పొలిటికల్ డైమెన్షన్ ఏంటంటే తెలంగాణ పౌరుషాన్ని అవమానించి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించినటువంటి నరేంద్ర మోడీకి నీవు అనుకూలంగా వ్యవహరిస్తున్నావు అన్నది విమర్శ. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకుడు కిషన్ రెడ్డి, ఆయన కేబినెట్లో మంత్రి కిషన్ రెడ్డి, నరేంద్ర మోడీకి అనుకూలంగా ఉండకపోతే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంటాడు ఆ కిషన్ రెడ్డి. ఇప్పుడు కాంగ్రెస్ కేబినెట్లో మంత్రులు రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండకపోతే వేరే వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. ఇక రాజకీయ భాష గులాంగిరి అంటే రాహుల్ గాంధీకి నీవు గులాంగిరి చేశారు వాళ్ళు అంటారు. దాని మీద అనడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? కానీ అనడము అనిపించుకోవడం రాజకీయాల్లో అలవాటు అయిపోయింది. సో అనడము అనిపించుకోవడం కూడా రాజకీయాల్లో ప్లస్గా మారిపోతుందని వాళ్ళు భావిస్తున్నారు. అందుకొరకు ఇందులో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని మనము తరా చేసి వాటిని మెజర్ చేయలేం కూడా. సో రాజకీయాలు ఆ స్థాయికి వెళ్ళాయి. ఇప్పుడు వెంటనే బీజేపీ రేవంత్ రెడ్డి అంటారు. సో అందువల్ల అందులో ఉన్న పొలిటికల్ పాయింట్ ఏంటంటే మోడీ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించాడు అని. ఎందుకంటే ఈ విషయం పార్లమెంట్లో కూడా అనేక సార్లు చర్చకు వచ్చినప్పుడు నరేంద్ర మోడీ సందర్భం లేకుండా కూడా చర్చ తీసి పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ ఏర్పాటు చేశారు, తల్లిని చంపారు బిడ్డను తీసి అని ఇలాంటి వ్యాఖ్యలు అనేక సందర్భాల్లో చేశారు. అందువల్ల నరేంద్ర మోడీ తెలంగాణ ఏర్పాటు పైన చేసిన వ్యాఖ్యలు అనేక సందర్భాల్లో విమర్శలకు వివాదాలకు కూడా దారితీసింది. రేవంత్ రెడ్డి దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. కానీ అల్టిమేట్గా ఇదే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అధికారిక కార్యక్రమంలోకి వస్తే రేవంత్ రెడ్డి బడే బాయ్ చోట వాయన లేదా? సో అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు తీవ్రంగా విమర్శించారు, నీకు బడే బాయ్ నరేంద్ర మోడీ ఎట్లవుతాడు అంటే కాంగ్రెస్ బీజేపీలు కలుస్తున్నాయని విమర్శించారు. దానికి అప్పుడు రేవంత్ రెడ్డి వివరణ కూడా ఇచ్చాడు, నేను ముఖ్యమంత్రిని ఆయన ప్రధానమంత్రి, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మధ్య ఆ రకమైన సంబంధాలు ఉండాలని. ఇప్పుడు రేవంత్ రెడ్డికే నరేంద్ర మోడీ బడే బాయ్ అయితే కిషన్ రెడ్డికి ఇంకే బాయ్ అవుతాడు. సో కిషన్ రెడ్డి ఆ సొంత పార్టీ నాయకుడు, ఆయన కేబినెట్లో మంత్రి, అలాంటప్పుడు ఇంకా అంతకన్నా బడే బాయ్ కన్నా పెద్దగానే అవుతాడు కదా. సో అందువల్ల రాజకీయాల్లో ఇలా సందర్భోచితంగా ఒకరికోరు మాట్లాడుకుంటారు, పొలిటికల్గా షార్ప్గా విమర్శించుకుంటారు. అదేమీ దాన్ని మనం ప్రజలు సీరియస్గా ఫీల్ అయ్యి అంగీకరించుకోకూడదు. నేను చాలా సందర్భాల్లో చూశాను, టీవీ ఛానళ్ళు కూడా కెమెరాల ముందు భయంకరంగా అరుచుకుంటారు, చూసేవాడు అనుకుంటాడు వీళ్ళిద్దరు చంపుకుంటారు అవన్నీ అని అని. తర్వాత కెమెరాలు లైవ్ ఆగిపోయిన మరుక్షణం ఇద్దరు కలిసి మాట్లాడుకుంటా ప్రశాంతంగా వెళ్తుంటారు. సో ఇల్లు చాలామంది రాజకీయ నాయకుల మధ్య చూశాను, అప్పటిదాకా వాళ్ళ మహాభావి చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది.
తర్వాత వెంటనే ఏం సంగతి ఏంటి విశేషాలు అన్నా నీ పార్టీ ఏంటి నా పార్టీ ఏంటి అని బ్రహ్మాండం ఉచ్చలు పెట్టుకుంటుంటారు. ఇప్పుడు కొన్ని ఛానళ్ళకి నేను మార్నింగ్ డిబేట్లకు వెళ్ళేటప్పుడు డిబేట్ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉండేది, ఆ బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళ పార్టీ అంతరంగ వ్యవహారాలు వీళ్ళు మాట్లాడుకునే వీళ్ళ పార్టీ అంతరంగ వ్యవహారాలు చాలా మాట్లాడుకునేవారు. నేను ఎక్స్పీరియన్స్ అప్పటిదాకా లైవ్లో ఏమో తింటుకుంటుంటారు. అందువల్ల ఇది ఆఫ్ ఆఫ్ ద స్క్రీన్ ఆన్ ద స్క్రీన్. సో కొన్ని సందర్భాల్లో రాజకీయాల్లో వ్యక్తిగత విభేదాలు కూడా వచ్చేసాయి. రాజకీయ విభేదాలు ఉండాలి. ఇప్పుడు ఏదైనా తెలంగాణ ఇంట్రెస్ట్లకు వ్యతిరేకంగా కిషన్ రెడ్డి మాట్లాడి ఉంటే ఖచ్చితంగా దాన్ని మనం అపోజ్ చేయాలి. కానీ గుజరాత్ గులాము ఇది నాలాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేసే భాష కాదు. అది రేవంత్ రెడ్డి వారిన యాక్సెప్ట్ చేయలేను, రేవంత్ రెడ్డి పైన ఇతరులు మాట్లాడినా కూడా యాక్సెప్ట్ చేయలేదు. గులాం అనే వరకు ఓకేనేమో కాదు సార్, మరి గుజరాత్ కూడా ఎక్కువ ఓకే. గులాం అనే పదం ఏమి పాజిటివ్ పదం కాదు కదా, అది కూడా ఓకే కాదు. గులాం పదం కూడా ఓకే కాదు. గులాంగిరి చేయడం అంటే చాలా తప్పు పదమే కదా, బానిసత్వం. కానీ రాజకీయాల్లో ప్రతి పార్టీ, ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఉన్నాడా, నరేంద్రమోడీ చెప్పినట్టు కిషన్ రెడ్డి ఉంటాడు, గులాంగిరి ఏది గులాంగిరి అవుతుంది ఏది గులాంగిరి కాదు అనే ప్రశ్న మనం చర్చించుకోలేం కదా. అందుకే నేను అనేది ప్రతి పదానికి తాత్పర్యాన్ని వెతుకొద్దాం అన్నదానికి ఉదాహరణ ఇది. ప్రతి పదానికి మనం తాత్పర్యాన్ని వెతికితే తేలేది ఎక్కడ ఉండదు. సో వాళ్ళు ఏమి దానికి ప్రతి పదానికి అదేమన్నా దుర్జటి కవిత్వం కాదు, నీకు అదేమి నన్నయ్య సాహిత్యము కాదు కదా. దాన్ని మనం ప్రతి పదానికి ఏమై ఉండొచ్చు దీని అర్థం అని వెతకడానికి రాజకీయ నాయకులు ఒకరిని విమర్శించుకునే దాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోకూడదు అనేది నా సలహా. సార్ ఇక మరొక కామెంట్ కూడా చేశారు సార్ రేవంత్ రెడ్డి, అంటే